Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అదే నిజమైతే రఘురామ రాజీనామా చేస్తారా? వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు తాజాగా చేసిన వ్యాఖ్యలు చూసిన తర్వాత అందరిలో ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తాను జగన్మోహన్ రెడ్డి నర్సాపురంలో పోటీ చేస్తే ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయనే విషయంలో తాను ఇంటరాక్టివ్ వాయిస్ రికార్డింగ్ సిస్టమ్ పద్ధతిలో సర్వే చేయించినట్లు చెప్పారు. జగన్ కన్నా తనకే 19% అధికంగా ఓట్లు వచ్చినట్లు చెప్పుకున్నారు. మరి ఐఆర్ఎస్ పద్ధతిలో ఎప్పుడు సర్వే చేయించారు, ఎవరు సర్వే చేశారన్న విషయాన్ని మాత్రం రఘురామ చెప్పలేదు. అసలు జగన్ నర్సాపురంలో రఘురామ మీద ఎందుకు పోటీ చేస్తారని సర్వే చేయించారో కూడా ఎవరికి అర్థం కావడం లేదు. పోనీ ఇదే విషయాన్ని ఉల్టాగా జగన్ మీద రఘురామ పులివెందులలోనో లేకపోతే వైసీపీ అభ్యర్థి మీద కడప ఎంపీగా తాను పోటీ చేస్తే ఎలాగుంటుందనే విషయమై సర్వే చేయిస్తే బాగుండేది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 50 సీట్లు కూడా రావని తేలిందట. ఎమ్మెల్యేల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రబాబు నాయుడుకు 60% పాజిటివిటీ వస్తుందని తేలిందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై జరిగిన సర్వేలో ఒక్క భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్కు మాత్రమే పాజిటివిటీ ఉందని తేలిందట. మరి ఆ మధ్య ఏదో విషయంలో జనసేన అధినేత పవన్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో గ్రంథి శ్రీనివాస్ను ఓడించి తీరుతానని చేసిన శపథం నెరవేరేటట్లు లేదు. సరే, వైసీపీకి ఎన్ని సీట్లు వస్తుందో లెక్క చెప్పిన తిరుగుబాటు ఎంపీ మరి టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయో కూడా లెక్క చెప్పుంటే బాగుండేది. బీజేపీ ప్లస్ జనసేన పరిస్థితి ఏంటో చెప్పలేదు. నర్సాపురంలోనే కాకుండా రాష్ట్రం మొత్తం మీద ఎంపీ సర్వే చేయించినట్లే ఉంది చూస్తూ ఉంటే. మరి అలాంటప్పుడు ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో కూడా చెప్పుంటే బాగుండేది. మొత్తం మీద రఘురామ చెప్పదలుచుకున్నది ఏమంటే జగన్ కన్నా తనకే ఎక్కువ పాపులారిటీ ఉందని. సర్వే ఫలితమే నిజమైతే మరి వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేసేసి మళ్ళీ ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలవచ్చు కదా. ఎంపీ చేయించిన సర్వే ప్రకారం వైసీపీ ఎలాగూ గెలవదు. అలాంటప్పుడు తాను ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఇండిపెండెంట్గానో లేకపోతే టీడీపీ బీజేపీలో ఏదో పార్టీ నుండి పోటీ చేసి గెలిస్తే వైసీపీతో అసలిక రచ్చే ఉండదు కదా. నర్సాపురం ఉప ఎన్నికల్లో రఘురామ గెలిస్తే జాతీయ స్థాయిలో హీరో అయిపోతారు. మరి బంగారం లాంటి అవకాశాన్ని రఘురామ ఎందుకు దూరం చేసుకుంటున్నారో అర్థం కావడం లేదు.